ఒక వ్యక్తి తన యొక్క రాశిని బట్టి తనను బాధ పెట్టిన వారి విషయంలో వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సహజంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనకు సంతోషాన్నే ఇవ్వాలి అని ఏం లేదు. కొందరు మనల్ని బాధ పెట్టేవారు కూడా ఉంటారు, అలాగే కొందరు మనం బాధ పెడితే చూసి సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా మన యొక్క మంచితనం కానీ, మన యొక్క అమాయకత్వం కానీ, లేదా మనము ఎదుటి వారి విషయంలో కలిగి చేసుకోకపోయినా కానీ వారే మన విషయంలో కలిగి చేసుకుని మరీ మనల్ని బాధ పెట్టాలి అనుకునేవారు మన చుట్టూ చాలామందే ఉంటారు. అయితే ఒక వ్యక్తి తన యొక్క రాశిని బట్టి తన విషయంలో ఎదుటివారు బాధ పెడితే వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సహజంగా ఎదుటివారు మన విషయంలో మనల్ని బాధ పెట్టారు అంటే మనకు సహజంగానే కోపం వస్తుంది. అయితే రాశిని బట్టి ఆ వ్యక్తి విషయంలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఇప్పుడు చూద్దాం. కటక రాశి, ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోరు, అలాగే వీరి విషయంలో కూడా ఎవరు జోక్యం చేసుకోకూడదు అని అనుకుంటారు. దాదాపుగా కూడా కర్కాటక రాశి వారు వేరొకరి వ్యక్తిగత విషయాలలో, వేరొకరికి సంబంధించినటువంటి విషయాలలో చాలా దూరంగా ఉంటారు. అయితే వేరే ఎవరైనా వీరి విషయాలలో జోక్యం చేసుకుని వీరిని బాధ పెట్టడం లేదా వీరిని గాయపరచడం లాంటిది చేశారు అంటే ఇంకా కర్కాటక రాశి వారు దానిని ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఆ సందర్భంలో వారికి వారు మౌనంగా ఉండడం లేదా వారికి వారు చేతగానితనంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎదుటివారి దగ్గర వాగ్వివాదానికి దిగడం లేదా ఎదుటివారి దగ్గర గొడవకి దిగడం అనేది ఎదుటివారి వాక్చాతుర్యంతో లేదా వారికి ఉన్నటువంటి తెలివితేటలతో వీరిదే తప్పుగా సృష్టించేటువంటి సందర్భాలే వీరి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు వారి జీవితంలో చేయని తప్పులకు నిందలు ఎదుర్కొనేటువంటి సందర్భాలే ఎక్కువ. అందుకే కర్కాటక రాశి వారు వీలైనంత వరకు ప్రతి ఒక్కరి విషయాలలో కూడా చాలా దూరంగానే ఉంటారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.